ఏపీ సీఎం జగన్ టార్గెట్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెలరేగిపోతున్నారు. వారాహి యాత్రలో జగన్పై నిప్పులు చెరుగుతున్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని పవన్ ధ్వజమెత్తారు. రాష్ట్రం బాగుండాలన్నా జనం బాగుండాలన్నా జగన్ పోవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వారాహి బహిరంగ సభలో మరోసారి వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ను నెంబర్ వన్గా చేసే బాధ్యత జనసేన తీసుకుంటుందని పవన్ హామీ ఇచ్చారు. నాయకుడు బలంగా ఉంటే దేశం రాష్ట్రం దశ దిశ మారుతుందన్నారు. వచ్చే పాతికేళ్లలో రాష్ట్రాభివృద్ధి కోసం గొడ్డు చాకిరీ చేస్తానని పవన్ అన్నారు. ఇతను ఎవరికి ఎదురు రాకూడదు. ఏ గ్రామ పంచాయతీలు ఏ పార్టీ గెలవకూడదు, జనసేన గెలవకూడదు. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాం, మీరు చాలా మంది రాజకీయ నాయకులను చూసుంటారు. మీరు పులివెందుల నుంచి వచ్చి గోదావరి జిల్లాల్లో మీరు పులివెందుల రౌడీ సంస్కృతాన్ని ఇక్కడ తీసుకొస్తే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నర్సాపురం సెంటర్ సాక్షిగా, గూండాలకి నాటు బాంబులకి వేటకొడగళ్ళకి భయపడే వ్యక్తులు కాదు ఈ ప్రాంతం. పాలసీలు పాటించే ఎమ్మెల్యే అంతా, వైసీపీ ఎమ్మెల్యేలందరూ ఎన్నిసార్లు మీరు బెదిరించగలరు? ఆ రౌడీ మూకలు చెప్తున్నా తన్ని తగలేస్తాం. గుర్తుపెట్టుకో, మాట్లాడితే ముఖ్యమంత్రి బటన్ నొక్కాను డబ్బులు పడుతున్నాయి, బటన్ నొక్కాం అన్నీ పడుతున్నాయి అని చెప్తా ఉన్నారు. బటన్ నొక్కాం బటన్ నొక్కామని వైసీపీ నాయకులకి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, నువ్వు నొక్కని బటన్లు ఏంటో నేను ఈరోజు నర్సాపురం సభలో చెప్తాను. ఇంటి కాని పోలవరం నువ్వు నొక్కని బటన్, రాని ఉద్యోగ నోటిఫికేషన్ నువ్వు నొక్కని బటన్, నష్టపోయిన రైతులకి అందని పంట నష్టపరిహారం నువ్వు నొక్కని బటన్, ఇండ్లు కోల్పోయి జీవనోపాధి లేని మత్స్యకారుల దీనస్థితి నువ్వు నొక్కని బటన్, మద్దతు ధర రాని కొబ్బరి సాగు నువ్వు నొక్కని బటన్, ఉపాధి లేక వలసలు పోతున్న బతుకులు నువ్వు నొక్కని బటన్, దరిద్రుని చంపి హంతకులు ధైర్యంగా బయట తిరుగుతున్నారే అది నువ్వు నొక్కని బటన్, అక్వా రైతుకి రూపాయిన్నర యూనిట్ కరెంటు ఇవ్వలేకపోయి అది నువ్వు నొక్కని బటన్, నర్సాపురం దాకా రాని కోనసీమ రైలు నువ్వు నొక్కని బటన్, అభివృద్ధికి నోచుకొని ఆంధ్రప్రదేశ్ నువ్వు నొక్కని బటన్. రైతులకి సంబంధించి గోదావరి జిల్లాలంతా తిరుగుతూ ఉంటే ఒకటే అనిపించింది, రైతు బాధలు తెలుసుకుంటా ఉంటే నాగలి రైతులు బాధ ఉంటే శేషేంద్ర శర్మ గారి వాక్యాలు గుర్తొచ్చినాయి. నాగలి నా చేతికి నాగుపామైంది, పొలం పనులు నా కాళ్ళకి సంకెళ్ళేని, అంటే గిట్టుబాటు ధర రాకపోతే రైతు ఎంత చితికిపోతాడో. ఒకవైపు గిట్టుబాటు ధర లేక రైతు బాధపడతా ఉంటే ఏ మాత్రం సంబంధం లేని, వ్యవసాయానికి సంబంధం లేని వ్యక్తులు బస్తాకి 100 రూపాయలు సంపాదిస్తున్నారు కూర్చొని ఒకటే కుటుంబంలో. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కష్టపడేవాడి దగ్గరికి డబ్బు రావట్లా, కూర్చునే వాడి దగ్గర డబ్బులు వెళ్ళిపోతూ ఉన్నాయి.